మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలో ఇంకనూ కాపాడుతూ తండ్రి, మీ మనసులోని ఆలోచనల తండ్రి మాకు నేర్పిస్తూ, మమ్మల్ని తండ్రి పరిశుద్ధులుగా బ్రతకడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు ఎరిగి మా జీవితాలలో తండ్రి వాటిని పాటించి మీరుండే మహాలోకానికి చేరే భాగ్యాన్ని మాకు దయచేయమని, చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. కొన్ని మాటలు, సమయం ఎక్కువగా లేదు కనుక కొన్ని మాటలు జీవగ్రంథంలో నుంచి ధ్యానిద్దాం. ప్రియమైన వారలారా, మత్తయి సువార్త ఏడవ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. ప్రియమైన వారు, 13వ వచనాన్ని మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ఆ నాశనమైపోయే ఆ ద్వారము ద్వారా ప్రవేశించువారు అనేకులు, కానీ జీవమునకు పోవు ద్వారము ఇరుకు, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనేవారు కొందరే. ఆ కొందరిలోని ఇక్కడ మీరు ధన్యులు. ప్రేమైన వారలారు, జీవమార్గం అనేది ఒకటి ఉంది, నాశనానికి పోయే మార్గం అనేది మరొకటి ఉంది. ఈ రెండు మార్గాలలోని ఏది కష్టతరము అని అంటున్నారు, ఏది సంకుచితము? జీవమునకు పోవు మార్గము సంకుచితము, అది ఇరుకుగా ఉంటుంది. ఇరుకు ద్వారం, విశాలమైన ద్వారం ఉంది. ఈ రెండింటిలో మనకేది ఇష్టమమ్మా? ఇరుకులో ఎవడన్నా పోతాడా? ఎవరో వారు విశాలంలోకే ఎక్కువగా పోతుంటుంటారు. సినిమా వేశారనుకోండి, ఇక్కడ మొత్తం ఊర్లో ఒక్కడు ఉండడు, వస్తారా? మొత్తం వస్తారు. చీరలు పంచుతున్నారనండి, కొట్టుకొని చచ్చిపోతారు. అదే వాక్యం పంచుతున్నారంటే రారు. ఎందుకు? విశాలమైన ద్వారాలు కావాలి వాళ్ళకి, విశాలమైన మార్గం కావాలి. కనుక ఇరుకు దారి అందరికీ రాలేరు. ప్రియమైన వారలారా, అందరూ రాలేరు. కనుక వచ్చినటువంటి మనము ధన్యులం. కాబట్టి కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రియమైన వారలారా, పరలోకంలో నుండి ఈ భూమి మీదకి వచ్చిన మనిషి పరలోకానికి తిరిగి వెళ్ళాలి అనంటే ఈ భూమి మీద ఎన్నో త్యాగాలు చేయాలండి, ఎన్నో త్యాగాలు చేయాలి. క్రైస్తవ్యం అంటే ఒక పత్యం చేయటం. క్రైస్తవ్యం అంటే ఏంటది? ఒక పత్యం లాంటిది అన్నమాట. అది చాలా జాగ్రత్తగా చివరి వరకు, ఎవరైతే అంతము వరకు ఈ పత్యాన్ని సహిస్తారో అట్టివారికే పరలోక రాజ్యం. ప్రియమైన వారలారా, ఆ పరలోక రాజ్యాన్ని మనకివ్వటం కోసం మహానుభావుడు పరిశుద్ధుడైన యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలోని ఎవ్వరూ చెప్పనటువంటి గొప్ప సంగతులు యేసు ప్రభులు వారు చెప్పారు. ఈ జీవమైనటువంటి ఈ జీవ గ్రంథాన్ని మన చేతిలో పెట్టారు. ప్రియమైన వారలారా, కనుక ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనకు అర్థం కావాలండి. ఈ గ్రంథంలో ఉన్న మాటలు మనకు అర్థం కావాలి. ఎవరికి ఏ మాటలు చెప్పబడ్డాయి? పాత నిబంధన, కొత్త నిబంధన అని రెండు నిబంధనలు ఉన్నాయి బైబిల్లో, అవునమ్మా? ఏమేమి? పాత నిబంధన, కొత్త నిబంధన. ఈ పాత నిబంధనలో ఉన్న మాటలకు కొత్త నిబంధనలో ఉన్న మాటలకు తేడా ఏంటి? అది మనకు క్రైస్తవులుగా తెలియాలి. ప్రపంచాన్ని వెలిగించే ఒక మహా వెలుగుగా క్రైస్తవులు మారాలి. ప్రియమైన వారు, అలాంటప్పుడే ఈ క్రైస్తవులుగా ఈ మాటలు తమ జీవితాల్లో పాటిస్తుంటే అప్పుడు వీరిని చూసి అనేకులు మారటానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఎంత విలువైనవో ఈరోజు ఒక చిన్న సంగతిని, ఒక మంచి సంగతిని మీకు నేను తెలియజేస్తానండి. పాత నిబంధన ఏంది, కొత్త నిబంధన ఏంది? ఒకప్పుడు మనుషుల మధ్య ప్రభువుల వారు రాకమునుపు ప్రపంచం ఎలా ఉంది, ప్రభువుల వారు వచ్చిన తర్వాత ప్రపంచం ఎలా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు అని జాగ్రత్తగా ఆలోచిస్తే పాత నిబంధనలోని ఒక మాట రాయబడిందండి, చూడండి. మీ అందరికీ బాగా ఇష్టమైన మాట
బాగా నచ్చే మాట. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దామండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నీకు బాగా ఇష్టమైన మాట కదమ్మా ఇది, బోర్డు మీద మరీ రాసుకుంటాం. నీకు లేమి ఏమి కలగొద్దు, కానీ ఆయనకు మాత్రం అన్నీ కలగాల, అంతేనా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నెక్స్ట్, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఏమండి ఈ మాటలన్నీ ఏంటంటే ఎలా ఉంది, మనసు అంతా పులకించిపోతూ ఉంది, అవునా కదా? బోర్డుల మీద మరీ రాసుకొని ఇంట్లో పెట్టేసుకుంటున్నాం మనం, అవునా అమ్మా? ఈ మాటలు అంటే మనకు చాలా ఇష్టం. ఈ మాటల్లో ఇంకొక మాట అంటున్నారండి, ఏమంటే చూడండి, నా శత్రువుల ఎదుట ఎవరో, ఈ మాట దావీదు గారు అంటున్నారండి, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుచుము సిద్ధపరుచుదువు అని అంటున్నారండి. దేవుడంట శత్రువుల ఎదుట, శత్రువులు అంటే మనకి శత్రువులు ఉన్నారు కమ్మా, ఉన్నారా లేరా? ఉంటారులే ఖచ్చితంగా. ఎందుకంటే మామూలుగానే మనం కామన్గా మంచోళ్ళమా, చాలా మంచోళ్ళం కాబట్టి ఎక్కువగా ఉంటుంటారు ఈ శత్రువులు. శత్రువుల ముందు అన్నం మనకు దొరకకుండా మనం ఇబ్బంది పడిపోతున్నాం అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం మనం, వాళ్ళ ముందు నవ్వులు పాలైనట్టుగా ఉంటుంది. అదే ఆ శత్రువులు ఉండగా వాళ్ళకి అన్నం దొరకకుండా కనుక మనకి మంచి పరమాన్నం భోజనం బిర్యానీలు దొరుకుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏమనుకుంటావు నువ్వు, వాళ్ళను చూసి నువ్వు ఎంత మురిసిపోతావో. ఎందుకు, శత్రువుల ఎదుట భోజనము పాత నిబంధన కాలంలో భక్తుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడండి దావీదు గారు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, దేవా నా తండ్రి నా గొప్పవాడా, నీవు నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరచుదువు అని ఇంకేమంటున్నారమ్మా, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా శత్రువుల ఎదుట నీవు నాకు దేవుడు భోజనం సిద్ధపరచాలి అని కోరుకుంటున్నారండి. ఇప్పటికీ కూడా మరా ఈ మాట మనకే వర్తించిద్దా, ఏమా మన శత్రువుల ఎదుట మనకు దేవుడు భోజనం సిద్ధపరుస్తాడా? అమ్మా మన శత్రువుల ఎదుట మనకు దేవుడు సిద్ధపరుస్తాడా భోజనము అని జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ మాట కొత్త నిబంధనలో కూడా ఇలానే ఉందా, ప్రభువుల వారు వచ్చిన తరువాత కూడా ఇలానే ఉందా అని జాగ్రత్తగా ఆలోచిస్తే రోమాపత్రిక 12వ అధ్యాయము, మీకు ఆ తేడా తెలియలే అనుకోండి, మీరు ఆ మాట చదువుకుంటారు మీరు అక్కడే ఉండిపోతారు. ఈ మాట అర్థం పరిపూర్ణంగా తెలియాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము కొన్ని చివరి మాటలు మంచి మాటలు ఉన్నాయని చూడండి. కాబట్టి పన్నెండవ వచనంలోని అదే శత్రువుల గురించి, పాత నిబంధనలో శత్రువు అంటే ఏం చేసేదమ్మా, శత్రువుని ద్వేషించేవారు, శత్రువుని చీల్చి చెండాడేవారు, శత్రువుని చంపేసేవారు. ఆ శత్రువుల ఎదుట దేవుడు భోజనం సిద్ధపరచాలని దేవుణ్ణే వీళ్ళు గొప్పగా మాట్లాడుకున్నటువంటి రోజులు అవి, అంతేనా? ఇప్పుడు కొత్త నిబంధనలో ఏమంటున్నారు, రోమాపత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చూడండి ప్రియమైన వారిలో, 17వ వచనంలోని కీడుకు ప్రతి కీడు చేయాలా వద్దా? ఏమా కీడు చేశారు మనకి,
మన కీడు చేసి మన ఇంట్లోకి కీడు చేసేసారు. కీడు చేసేసినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ఇంట్లోకి వచ్చేసారు, మన పశువుని నిష్కారణంగా కొట్టేశారు, పశువుని ఎత్తకపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు వాడి రెండు పశువులు ఎత్తకపోవాలా? మన ఇంట్లో ఎవరూ లేనప్పుడు మన బిడ్డ మీద పడి కొట్టేసేసారు. కొట్టేసినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మన మంది మన మార్బలం మొత్తాన్ని వెనక తీసుకొచ్చేసేసి వాడు చేసిన కీడుకి డబల్ కీడు వాడికి చేయాలా? దేవుడు అంటున్నారండి, విచిత్రమైన మాటలు దేవుని మాటలు. అర్థమైన వారే పరలోకానికి అర్థం కానోడు పరలోకానికి పోడు. ఇగో అంటారండి, మనసు లోపల ఒక మనస్సాక్షి అంటారు కదా, నేను చంపుకోలేను నా మనస్సాక్షిని అంటుంటారు. నువ్వు చంపుకోకపోతే నువ్వు ఇక్కడే తత్తవరా నాయన. నీ మనస్సాక్షి అనే దాన్ని దేవుడిచ్చిన మనస్సాక్షి చాలా ఇంపార్టెంట్, అది చాలా ప్రాముఖ్యం ప్రియమైన వారలారా. నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదండి అని అంటారు. ఒప్పుకోకపోతే పోతావు నాయన, నువ్వు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. నువ్వు కీడు ఎవరైనా నీకు కీడు చేస్తే నెక్స్ట్ ఏం చేయమంటారమ్మ? ఇప్పుడు కీడుకు ప్రతి కీడు ఎవనికి పక్కింటామని జుట్టుబట్టావు, ఓకేనా? జుట్టుబట్టి కొట్టింది, ఇప్పుడు నువ్వేం చేయాలా? ఏమా ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ప్రతి కీడు చేయొద్దు, నువ్వు ప్రతి కీడు చేయొద్దు. కీడుకు ప్రతి కీడు ఎవనికి? వాళ్ళు హైందవులా, వాళ్ళు ముస్లింసా, వాళ్ళు క్రైస్తవులా, వారు అన్యులా, వారు ఎవరైనా కానీ ప్రియమైన వారు, నీకు కీడు చేస్తే, నీకు కీడు చేస్తే దేవుడు ఏమంటున్నాడండి? ప్రతి కీడు చేయమంటున్నాడా చేయొద్దు అంటున్నాడా? చేయవద్దు. నెక్స్ట్, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు. శక్యమైతే మీకు చేతనైతే, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో, చేతనైనంత మట్టుకు ఏం చేయమంటున్నారు? సమస్త మనుషులతోనూ సమాధానంగా ఉండమంటున్నారా? కనపడినోళ్ళ మీద కల్లా ఎగరమంటున్నారా? ఏమా సమాధానంగా, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు, ఎంతమందితో అవకాశం ఉంటే అంతమందితో ఏం చేయాలా? సమాధానం అంటే ఏంటమ్మా? సమాధానం అంటే ఏంటది? ఒక ఆమె వచ్చేసి లైన్లో నిలబడింది అనుకో, రానే వచ్చేసింది అని చెప్పేసి పక్క లైన్లోకి బొమ్మనే, ఏమా పక్క లైన్లోకి బొమ్మనే, అది సమాధానం ఎట్ట? సమాధానం కాదు, సమాధానం కాదు అది. వీలైనంత మట్టుకు సమాధానంతో ఉండు. వాళ్ళ పట్ల ఈర్ష్య, అసూయ ఇవి ఉండకూడదు అంటున్నారు. ఉండకూడదని ఇంకొక మంచి మాట అంటున్నారండి. ఇంకొక మాట ఏమంటున్నారు చూడండి, ప్రియమైన వర్లారా, ప్రియులారా, అమ్మా ప్రేమగా చెబుతున్నారండి దేవుడు, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక ఎవరికి ఉగ్రత కావంటున్నాడండి? దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట ఎవరి పని? ఇప్పుడు నిన్ను ఎవరైనా కొట్టారనుకో, ఇప్పుడు నీ పక్షాన ఎవరు వచ్చి కొట్టాలి ఆయనని? ఆయన వచ్చిందాకా నీకు ఓపిక ఉందా? ఏమా ఓపిక ఉందా? ఓపిక ఉండదు. ఒక చెప్ప కొట్టారనుకో, ఒక చెప్ప మీద పడితే ఇంకొక చెంప కాదు అసలు, వాడు వల్లు ఓనమైపోద్ది. ఒక చెంప మీద కొడితే పర్లేదు, ఇప్పుడు వల్లు ఓనమైపోద్ది అనమాట, అట్ట కొట్టేస్తారు. చూసారా? అంటే దేవుని ఉగ్రత ఏమైపోవాలి? ఇప్పుడు దేవుని ఉగ్రతకి ఎవడో చోటు ఇవ్వటంలే. ఇటు క్రైస్తవులు అనుకున్న వాళ్ళు ఇదే పద్ధతి, క్రైస్తవులు కాని వారు ఇదే పద్ధతి. అలాంటప్పుడు క్రైస్తవులకి అన్యులకి తేడా ఏంది? ఏమి లేదు. అలాంటప్పుడు వాళ్ళు నరకానికే, మీరు నరకానికే, మనం నరకానికే, అవునా కదా? మనం నరకానికి. అలాంటప్పుడు తేడా ఏమైనా ఉందా? తేడా ఉండాలి అని అంటే, ఇంతకుముందే చెప్పాను కదా, ఇరుకు మార్గం ఈ పరలోకం. పరలోకం అనేది అందరికీ రాదండి. మీరు బాధపడిన అంటే ఒక మాట చెబుతాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అందరు పోరు, నిజం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అందరు పోరు, నిజం. ఎందుకంటే మన జీవితాలలో ఇవి పాటించిన వాడికే అవి పరలోకం, అవి పాటించిన వాడికే పరలోకం. మాటలు కొంచెం కష్టతరంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా కూడా ప్రియమైన వారారా, సూది పొడిచినప్పుడు ఎట్లా ఉంటుందమ్మా? నొప్పే ఉంటుంది. నొప్పి కదా అని చెప్పి సూది పొడవకపోతే రోగం తగ్గదు. కత్తి పెట్టి కసక్కన పోతాడు డాక్టరు, వాళ్ళకేం ఫీలింగ్స్ ఉండవు. ఒకడు పొడుతుడు, అర్థమైందా? నొప్పి అయినా సరే ఏం చేయాలా? కొయ్యాలా, ఆపరేషన్ చేయాలా. చేయకపోతే రోగం ముదిరిద్ది. కొన్నిసార్లు చూడండి, ఏదన్నా పార్ట్ కనుక చెడిపోయింది అనుకోండి ఏం చేయాలా? కట్ చేసేస్తారు.
అంతే మన జీవితంలో కూడా ఏదైతే పరలోకానికి ఆటంకంగా ఉందో ప్రియమైన వాళ్ళారా, అవి మన జీవితాల్లో పాటించి వాటిని మన జీవితాల్లోంచి తప్పించుకుంటేనే మనం పరలోకానికి వెళతాం ప్రియమైన వాళ్ళ. ఇక్కడ దేవుడు అంటున్నారు, ఉగ్రత తీర్చటం, పగ తీర్చటం నీ పని కాదు, అది నా పని, నా పని. కాబట్టి దేవుని ఉగ్రతకు మీరు చోటు ఇవ్వండి. ఒక దెబ్బ కొట్టారా, అలా ఉండు. నీ ఎదురుగా ఎవరుంటారు ఇప్పుడు? ఒక్కసారి నువ్వు సైలెంట్ అయితే ఉంటాడు. నువ్వు సైలెంట్ కాలేదనుకో, నువ్వు వైలెంట్ అయ్యావనుకో, ఇప్పుడు దేవుడు అటువైపు కాకుండా ఇటు తిరుగుతుడు. అర్థమైందా? కనుక దేవుని ఉగ్రతకు మనం చోటియ్యాలని ఒక మంచి మాట, మీరు అందరూ చేయాల్సిన మాట, మీరు చేయగలిగే మాట ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. చేస్తాననే వాళ్ళందరూ చేతులు ఎత్తనమ్మా, చెప్పండి. వద్దా, దేవుడు చెప్పే మాట నాదైతే నేను అసలు అడగను మిమ్మల్ని. దేవుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాడు, చేస్తారా? ఒక్కసారి మళ్ళొక్కసారి ప్లీజ్, వెరీ గుడ్. లాస్ట్ వరకు ఇదే మాట మీద ఉండండి, ఓకే? ఇప్పుడు దేవుడు ఏం చేస్తే పరలోకం వస్తారో మిమ్మల్ని అడుగుతున్నాడమ్మా. ఏం చేస్తే మీరు పరలోకానికి వస్తారు మీకు చెబుతున్నారు. పాటిస్తారా పాటించకపోరా అది మీ ఇష్టం. చెప్పడం మాత్రం నా ధర్మం. నేను పాటించాలి, నేను చెప్పి సైలెంట్ కూరుకున్నా నన్ను చేసేస్తాడు, మీరు విని మీరు కూర్చున్నా మిమ్మల్ని చేసేస్తాడు. కాబట్టి చెప్పడం నా ధర్మం, పాటించడం మీ ధర్మం. నేను కూడా చెప్పి పాటించాలి, మీరు విని మీరు పాటించాలి. ఇక్కడ దేవుడు ఏమంటున్నారు చూడండి, పాత నిబంధనలో ఏ శత్రువు ఎదుట దేవుడు భోజనాన్ని సిద్ధపరిచాడో ఆ దేవుడు చెబుతున్నటువంటి మాట ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? కాబట్టి 20వ వచనం, కాబట్టి నీ శత్రువు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా, ఇప్పుడు మీ పేర్లందరూ కూడా శత్రువు. పలానా పొల్లమ్మ మాకు శత్రువే, వెంకాయమ్మ అంతకంటే డబల్ శత్రువు, ఈ వంద చూసావా ఇక్కడ, ఈ పక్కన ఉన్నావా, ఎల్లమ్మ, ఈ ఎల్లమ్మ మరీ శత్రువు అని లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు లెక్క పెట్టుకొని నీ శత్రువు ఆకలి గొని ఉంటే నువ్వేం చేయాలా? నువ్వు ఎదురుగా పోయి భోజనం చేయి అంటల్లా. ఇప్పుడు దేవుడు విచిత్రంగా మాట్లాడుతున్నాడండి. దేవుడు ఏమంటున్నారు, నీ శత్రువు ఆకలి గొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. ఏమంటే పెడతారా పెట్టరా? ఏమా, నీ శత్రువు ఆకలి గొని ఉంటే నీవు ఏం చేయమంటున్నాడు? ఇంతకుముందు ఏమన్నారు పాత నిబంధనలో భక్తులు ఎలా అన్నారు? నా శత్రువు ఎదుట దేవా నీవే నాకు భోజనం సిద్ధపరుస్తావు అని చెబితే అప్పుడు సైలెంట్గా ఊరుకున్నాడు దేవుడు. కొత్త నిబంధనలో తన కుమారుడైన క్రీస్తు రక్తం చిందింపబడిన తర్వాత ఆ ప్రభువుల వారి రక్తంలో కడగబడిన సహోదరి సహోదరమణులందరికీ ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీకు శత్రువు ఎవరైనా ఉన్నారా? ఉంటారులే. ఆ శత్రువు ఆకలి గొని ఉంటే ఆ వారికి నువ్వేం చేయాలి? నువ్వు భోజనము పెట్టుము. నెక్స్ట్, దప్పిక కొని ఉంటే అతనికి దాహమునకిమ్ము. ఎందుకు దాహానికి ఇవ్వాలా? ఎందుకు భోజనం పెట్టాలా? అసలు పెట్టగలుగుతామా? మీరు బాగా ఆలోచించాలండి. పెట్టగలుగుతామా భోజనం? పెట్టలేకపోతే పరలోకం పోము. కానీ పెట్టగలుగుతారు ప్రియమైన వారలరా. ఈ మాట వెనక ఉన్న అర్థం ఏంటో మీకు అర్థం కావాలండి. దేవుడు ఎందుకు ఇంత ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు, మనుషులైనటువంటి మనకు ఎందుకు ఈ మాటలు ఖచ్చితంగా చెబుతున్నాడు అనేది మీకు ఒక మంచి సంగతిని చెబుతానండి. ఈరోజు మీరు ఖచ్చితంగా పాటించగలుగుతారు. ప్రసంగం ముగింపు కల్లా మేము ఎందుకు చేయలేము అన్న ఫీలింగ్ మీలో రావాలి. ఇప్పుడు మేము ఎందుకు చేయకూడదు? మా శత్రువులు ఎవరున్నారు? మా శత్రువులతో మేము ఎందుకు సమాధాన పడకూడదు అన్న భావం మీ బ్రతుకులలో రావాలి ప్రియమైన వారలరా. ఇక్కడ దేవుడు ఎందుకు ఈ మాట చెబుతున్నారు? శత్రువులైన మొదటి ప్రసంగంలో మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, శత్రువులు అయిన మనలను దేవుడు ఏం చేశాడమ్మా? ఆయన కనికరించాడు, ఆయన క్షమించాడు, ఆయన మన పట్ల జాలిని చూపాడు. చూపాడా లేదా? చూపాడు. చూపిన తర్వాత ఇప్పుడు ఆయన బిడ్డలమైన మనము ఇప్పుడు ఏం చేయాలి? శత్రువు ఆకలిగా ఉంటే భోజనము పెట్టాలి అని అంటున్నారండి. భోజనం పెట్టచ్చా పెట్టలేమో, అసలు పెట్టడం వల్ల లాభం ఏమైనా ఉందా? అసలు పెడితే వస్తారా? అసలు పిలిస్తే వస్తారా? వాళ్ళు వస్తారా రారా అనేది జాగ్రత్తగా చూస్తే పాత నిబంధన గ్రంథంలో ఒక మంచి సంగతి జరిగింది. ఇజ్రాయేలీలు 12 గోత్రాల వారు, ఎన్ని గోత్రాలు? 12 గోత్రాల వారు. ఎవరాళ్ళు? దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలు 12 గోత్రాల వారు. ఒకవైపున ఈ 12 గోత్రాల అన్నదమ్ముల పిల్లలు సొలొమోను కాలం తరువాత వీళ్ళు విడిపోయారండి. అన్నదమ్ముల పిల్లల మధ్య ఐక్యత లేదు, విడిపోయారు. 2 ముక్కలుగా మారిపోయారు వాళ్ళు. వాళ్ళల్లోని 10 గోత్రాల వారు ఒకవైపు, 2 గోత్రాల వారు
మరొక వైపు. రెండు గోత్రాల వారిని యూదులు అన్నారు, 10 గోత్రాల వారిని ఇజ్రాయేలీలు అని అన్నారు. ఏమన్నారు? ఇజ్రాయేలీలు అన్నారు. ఇజ్రాయేలీలు ఎన్ని గోత్రాలు ఉన్నాయమ్మా? ఇప్పుడు 10 గోత్రాలు ఉన్నాయి. ఈ 10 గోత్రాలకు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు యెహోరాము. ఏం పేరు? యెహోరాము. వాళ్ళ నాయన పేరు ఆహాబు. ఏం పేరు? రాజు. ఒక రాజు ఉన్నాడు. వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలిసిన వారు, దేవుని ఆజ్ఞలను పాటించాల్సిన వారు, దేవుని కట్టడలకు లోబడాల్సిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు, ఒక దేశం దేవుని జనాంగం ఉన్నది, ఈ దేశానికి ప్రక్కనే మరొక దేశం ఉంది, ఆ దేశం పేరు సిరియా. చెప్పండమ్మా, ఏంటిది ఆ దేశం? సిరియా. సిరియా దేశానికి ఒక రాజు ఉంటాడు కదా, ఇజ్రాయేలు దేశానికి ఒక రాజు ఉన్నాడు కదా. ఈ రాజు దేవుని మనిషి, ఆ రాజు దేవుని మనిషే, ఇంకా దేవుణ్ణి తెలుసుకోకుండా అన్యుడిగా ఉన్నాడు. ఇద్దరు రాజులు. సిరియా అనేది ఒక అన్యదేశము, అన్యదేశానికి ఒక రాజు ఉన్నాడు, ఇజ్రాయేలీలకు మరొక రాజు ఉన్నాడు. ఇజ్రాయేలీలు అయినటువంటి వీళ్ళని సిరియా రాజు ప్లాన్ చేశాడండి. వీళ్ళు మా శత్రువులు. వీళ్ళు ఎవరు? ఇజ్రాయేలీలు సిరియన్స్కి శత్రువులు అని అనుకుంటున్నారు. కాబట్టి సిరియా రాజుకు ఒక ప్లాన్ వచ్చేసిందండి, మా శత్రువులను దోచుకోవాలి. ఏం చేయాలి అమ్మా? మనం కూడా అదే కదా చేసేది. ఇప్పుడు శత్రువులను దోచుకోవాలి, శత్రువులను హతమార్చాలి, శత్రువులకు ఉన్న సంపద అంతా మేము లోపరుచుకోవాలి, వాటిని మేము అనుభవించాలి. మా కింద చెప్పు చేతల్లోని, మా కింద చెప్పు కింద పిల్లుల్లాగా, నల్లుల్లాగా వాళ్ళు మాకు అణిగిమణిగి ఉండాలి అని అనుకున్నాడండి. ఎవరు? సిరియా రాజు. ఎవరిని గురించి? ఇజ్రాయేలీల గురించి. వెరీ గుడ్. సిరియా రాజు ఇలా ఆలోచన చేసి అక్కడున్నటువంటి సైన్యాధిపతులు, అక్కడున్న పెద్దలు వాళ్ళని పిలిచాడండి. ఎట్రండి, మనం ఒక ప్లాన్ వేద్దామా, మనకు శత్రువులు ఉన్నారు కదా వీళ్ళు. ఎవరాళ్ళు? ఇజ్రాయేలీలు. శత్రువులని తెగ నరికే ఛాన్స్ ఒకటి వచ్చేసింది, ఒక ప్లాన్కి ఇద్దాం. వాళ్ళు ఆదమరిసిపోయారు, వాళ్ళకు వాళ్ళు ఎక్కడో కూడా ఆదమరిసి ఎక్కడో ఉన్నారు. కాబట్టి ఈ సమయంలోనే, ఈ సమయంలో ఆ దేశాన్ని మీదగా దండెత్తుదాం. దండెత్తే ముందు మన సైన్యంలోని కొంత సైన్యం ఆ దేశపు సరిహద్దులలోని ఒక ప్రాంతంలోని, మీరు అక్కడ ఆగండి, మీరు ఆ సరిహద్దులలోకి వెళ్ళి అక్కడ ఒక దేశంలో, ఆ దేశం సరిహద్దులలో ఒక ప్రాంతం లోపల, నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేపించాను, అక్కడ ఎవరూ లేరు, అక్కడ ఎవరు కాపలా లేరు, కాపలా లేరు. కనుక మన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ మాటు వేయండి. మాటు వేసి మాకు సమయం దొరికినప్పుడు మాకు కబురు పంపించండి, మేము దండోపులు దండులుగా మేము వచ్చేస్తాము, మొత్తం కలిసి పోదాము, దొరికినోడిని దొరికినట్టుగా నరికేద్దాము, దొరికినోడిని దొరికినట్టుగా నరికేద్దాము, శత్రువులను మనం లోపరుచుకుందాము, వాళ్ళ ఆస్తులను సంపాదించుకుందాము, వారి భార్యలను తెచ్చుకుందాము, అన్నీ కూడా మనం అనుభవిద్దాము, వెళ్ళండి అని అన్నారండి. బయలుదేరారండి కొంతమంది సైన్యం. ఎక్కడికమ్మా? ఇజ్రాయేలు దేశపు సరిహద్దులకు బయలుదేరుతున్నారు. ఎవరు? సిరియన్లు. సిరియన్లు బయలుదేరారండి. బయలుదేరి వచ్చేసరికేనే ఇజ్రాయేలు దేశపు సరిహద్దులలో ఆల్రెడీ ఇజ్రాయేలు సైన్యం అక్కడ ఉందండి. రాజు చెప్పాడు, అక్కడ సైన్యం ఎవరో కాపలా లేరు, మీరు వెళ్ళండి, అక్కడ మీరు మాటు వేయండి, మరలా మాకు వచ్చి చెప్పండి అని అన్నాడు. అన్నాడా లేదా? వీళ్ళు వెళ్ళారు అక్కడికి. తీరా వెళ్ళేసరికి ఆల్రెడీ దూరం నుండి చూడగానే సైన్యం కనపడతా ఉంది. సైన్యం కనపడుతున్నప్పుడు ఎవడన్నా బుద్ధున్నాడు, ఎవడన్నా పోతడా? పోతే బాణాలు పెట్టి, కత్తులు పెట్టి తెగ నరికేస్తారు. సిరియన్లు అందరూ కూడా భయపడి వెనక్కి వచ్చేసారు. ప్రేమైన వాళ్ళ వెనక్కి వచ్చేసారు. రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఏంట్రా వెనక్కి వచ్చేసారు? ఎందుకు అక్కడ ఆగలేకపోయారు? రాజా, మీరు చెప్పినట్టుగా అక్కడ ఎవరో లేరు అనుకున్నారేమో, మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ కొంత సైన్యం, ఇజ్రాయేలు సైన్యం ఉంది రాజా అని అనుకున్నాను. అవునా? మీరు కరెక్ట్ అని చెప్పింది. కరెక్టే రాజా. అందుకోసమే కదా మేము ఇప్పుడు వచ్చేసింది అని అనగానే, కొద్ది రోజులు ఆగండి అయితే, మళ్ళీ ప్లాన్ గీసేసి మరలా ఇజ్రాయేలీలైనటువంటి వారిని శత్రువులుగా భావిస్తున్నారు. ఎవరు? సిరియన్లు. శత్రువులుగా భావిస్తున్నారు. వాళ్ళని మరొక్కసారి ప్లాన్ గీసి అక్కడికి వెళ్దామని అనుకున్నారు. రెండోసారి వెళ్ళారండి, ఇంకొక ప్లేస్కి వెళ్ళండి, మళ్ళీ ఎంక్వైరీ చేపించాడు. మరలా తీరా అక్కడికి వెళ్ళేసరికి, ప్రియమైన వాళ్ళరా, అక్కడ మరొకసారి కూడా ఈ ఇజ్రాయేలు సైన్యం అక్కడ కాపలా ఉందండి. మిగిలిన వాళ్ళు ఏమనుకోవాలి? ఇప్పుడు సిరియా సైన్యం వచ్చేసి వాళ్ళు చూసి, ఒరే మన రాజు ఏమన్నా మెంటలోడా, ఈ దరిద్రుడు వచ్చేసరికనే అక్కడ లేరు ఇక్కడ లేరు అని ఆడుకో బొమ్మంటాడో. తీరా అక్కడ పోయేసరికి ఎవరు ఉంటారు? అక్కడ పోయేసరికి ఇజ్రాయేలు సైన్యం ఉంది. ఆ సైన్యం కనుక మనల్ని పట్టుకొని చంపేస్తారేమో అని వీళ్ళు మళ్ళీ పోయారండి.
మళ్ళీ పోయారు ప్రియమైన వారు. మళ్ళీ పోయినప్పుడు ఏంద్రా మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఏం మనిషి ఆయన ఆయన పైకి అనరలే, లోపలనుకుంటారు. నువ్వు అక్కడికి పొమ్మనో బాగుంది, కానీ అక్కడికి పోతే ఆల్రెడీ వాళ్ళ సైన్యం ఉంది రాజా. నువ్వు చెప్పింది కరెక్టేనా? మూడోసారి పంపించాడండి. ఇది మాటి మాటికి ఇదే జరుగుతుంది. ఇక్కడ నుంచి తన ప్లాన్ గీయటం, ప్లాన్ గీసిన తర్వాత అక్కడికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ సైన్యం ఆల్రెడీ కాపలాలో ఉండటం. ఇప్పుడు రాజుకేం డౌట్ వచ్చింది? ఒరే, అసలు ఈ ప్లాన్ అంతా గీసినప్పటికీ అక్కడ ఎవడూ లేడు, అక్కడ ఆల్రెడీ నేను ఎంక్వైరీ చేసినప్పటికీ ఎవడో లేడు, ఇక్కడ నేను చెప్పిన తర్వాత అక్కడికి ఎట్టొస్తాడరా అంటే ఇక్కడ ఎవడో ఉన్నాడనమాట మనలోనే. ఇక్కడ మనలోనే నా మాటలు వింటూ ఈ మాటలనే అక్కడికి అందిస్తున్నవాడు ఎవడో ఇక్కడ ఉన్నాడనమాట. రాజుకు బాగా కోపం వచ్చేసిందండి, ప్రియమైన వారు. కోపం వచ్చిన తర్వాత, కోపం వచ్చేసిన వెంటనే, ఎవడా నీచుడు ఇక్కడ మాటలు ఆ రాజ్యానికి అందిస్తున్నటువంటి ఆ రాజద్రోహి ఎవడు, ఆ దేశ ద్రోహి ఎవడు, మనలో ఉంటూ మనలో తింటూ మన మాటలు వింటూ మన మాటలను దశపై మన శత్రువులకు అందజేస్తున్నటువంటి ఆ దరిద్రుడు ఎవడో పట్టుకోండి అని అన్నాడు. పట్టుకోండి అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఏం చేస్తారు? ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. నువ్వు వారు చెప్పింది నువ్వా? అరే నేను మీ పక్కనే ఉన్నగారా, నేను నీ పక్కనే పోతే, నేను ఎప్పుడు పోయినరా నాయన, ఇలా అనుకుంటున్నారండి. ఇలా అనుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి మాత్రం అతనికి పోయి ఒక మాట చెప్పండి. రాజా, మీరు అనుకుంటున్నట్టుగా ఈ దేశంలోని నీ సైన్యంలోని ఏ ఒక్కరూ కూడా రాజద్రోహులు లేరు. మరి ఎలా నా మాటలు వాళ్ళకి తెలుస్తున్నాయి? తెలుస్తున్నాయంటే ఒక కారణం ఉంది రాజా. ఇజ్రాయేలు దేశం అది. దేవుడు కలిగినటువంటి జనాంగం వారు, దేవుడు కలిగిన జనాంగంలో ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడికి మనం మన రాజమందిరంలో మనం మాట్లాడిన ప్రతి మాట దైవజనుడికి అందేస్తా ఉంది. దైవజనుడికి ఎవరో ఫోన్ కొట్టినట్టుకు పోతా ఉంది. ఎవరు ఫోన్ చేస్తున్నారు? దేవుడు. అంటే అట్లా దేవుడి దగ్గర ఫోన్ ఉందని అనుకోబాకండి. ఈ మధ్య కొంతమంది అండి, నేను చాలా షాక్ అయిపోయినాను. ఒక దైవ సేవకుడికి సెల్ నెంబర్ ఉందంట. ఎవరు సెల్ నెంబరో తెలుసా? యేసు ప్రభు సెల్ నెంబర్ ఆయన దగ్గర ఉందంట. యేసు ప్రభు కూడా సెల్లు కావాలా? అసలు యేసు ప్రభు ఉన్న లోకంలో సెల్ నెట్వర్క్ పనిచేసిద్దా? ఒకవేళ యేసు ప్రభుకు కనుక సెల్ నెట్వర్క్ ఉంటే నెట్వర్క్ స్టేషన్లో ఉన్నాడు ఖచ్చితంగా క్యాచ్ దాన్ని పట్టుకుంటాడా పట్టుకోడా? చూసారా ఎంత దారుణంగా తయారైపోయారా? కనుక ఇవన్నీ కూడా జాగ్రత్తగా, జ్ఞానం లోతులైనటువంటి మాటలు జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన వారలారా. ఇక్కడ మాట్లాడే ప్రతి మాట ఎవరికి తెలియజేయబడుతుంది? దేవుడు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు ఆ దైవజనుడు. అతని పేరు ఎలీషా. అమ్మా, ఏం పేరు అతని పేరు? ఎలీషా. ఎలీషాకు మొత్తం వీళ్ళు ప్లాన్ గీసిందంతా కూడా సినిమా కనపడుతుంది. ఎక్కడ ఆయన ఎక్కడైతే ఆయన ఇంట్లో ఉన్నాడో ఆ ఇంట్లోని దేవుడు చెబుతున్నాడు, ఎలీషా, నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను చంపడం కోసం సిరియా దేశపు వారు దండెత్తి వస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ గీశారు. ఈ రాజును అలర్ట్ చేయి. వెంటనే రాజు దగ్గర కబురు పంపిస్తున్నాడు. రాజా, ఇదిగో నీ దేశం మీదకి, మన దేశం మీదకి ఇజ్రాయేలీలైన మనల్ని హతమార్చడం కోసం మనల్ని శత్రువులుగా భావిస్తున్నారు. కనుక వారు వచ్చేలోగా నువ్వు ఖచ్చితంగా కూడా ఏదో ఒకటి సెక్యూరిటీ రెడీ చేయి అనగానే వీళ్ళు అక్కడికి వెళుతూ ఉన్నారు. ఈ సంగతి రాజుకు అర్థమైపోయిందండి, సిరియా రాజుకి. ఓహో, ఇదంతటికీ కారకుడు ఎవరు? ఆ దైవజనుడైన ఎలీషా. ఓహో, ఎలీషానా? అయితే ఫస్ట్ ఎలీషాని వేసేద్దాం పదండ్రా అని అన్నాడండి. ఎవరిని వేయాలా? ఎవరి ఇప్పుడు ప్లాన్ అంతా ఎవరు చెబుతున్నారు? చూసారా? చెప్పకపోతేనేమో దేవుడితో తంట, చెబితేనేమో సిరియావాడితో తంట. ఇప్పుడు సిరియావాడి కత్తి ఎటు తిరిగింది? ఎలీషా మీదకి తిరిగింది. అరే సైన్యం మొత్తం ఆ దైవజనుడు ఎక్కడ ఉంటాడు? అందుకే చాలామంది పాస్టర్స్ చెప్పడానికి భయపడిపోతున్నారు. ఏదైనా చెబితేనేమో జనంతో తంట, చెప్పకపోతేనేమో దేవుడితో తంట. చూసారా? మీతో తంట వచ్చినా పర్వాలేదు, కానీ ఆయనతోని అస్సలు రాకూడదు. ప్రియమైన వారలారు, మీరు మమ్మల్ని పిలిచినా పర్లేదు, పిలవకపోయినా పర్లేదు, మమ్మల్ని గౌరవించినా పర్లేదు, గౌరవించకపోయినా పర్లేదు, చెప్పాల్సిన మాట చెప్పటం సూటిగా చెప్పాలి, లేకపోతే మీ మీద ఉన్న కత్తి మా మెడకాయ మీదకి వచ్చేసింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎలీషా యుద్ధకు వచ్చేసారండి. మొత్తం ఎలీషా దగ్గరకు సైన్యం మొత్తం అక్కడికి వచ్చేసింది. సైన్యం అంతా అక్కడికి రాగానే అతని దగ్గర ఒక సేవకుడు ఉన్నాడండి. ఎవరు అతని పేరు? అమ్మా, ఎలీషా సేవకుడి పేరేం పేరు? గెహజీ. మీ అందరికీ తెలుసు అమ్మా, గెహజీ.
ఒక్కసారిగా బయటకు వచ్చి తొంగి చూశాడు. తొంగి చూసేసరికినే ఆ పట్టణము ఆ పర్వతం అంతా కూడా ఎవరున్నారు? సిరియా రాజు రథాలు సైన్యము గుర్రాలు మొత్తం. ఎంతమందిని చంపడానికి? ఒక్కడిని చంపడానికి. ఎంతమంది వచ్చేసారు? వాళ్ళ సైన్యం సైన్యమే పట్టుకొచ్చేసారు, మొత్తం వచ్చేసారండి. ఇప్పుడు మనోడికి గజగజ గజగజలు ఆడిపోయాడు. ఈయన నేను చెప్పనే చెబుతున్నాను, ఈయనకి ఎందుకయ్యా మనకి ఈ మాటలో చెబితే వినకపోతివి అని లోపలికి వెళ్ళి, దైవజనుడా ఏం చేద్దాం ఇప్పుడు, ఏం చేద్దాం? వాళ్ళు రానే వచ్చారు. ఒక మాట చూడండి, ఆ మాట రాజుల 2:6 రాజుల 2:15 చూడండి ప్రియమైన వాళ్ళు, 15వ వచనం 2 రాజుల గ్రంథము అమ్మా 15, దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనపడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మన కోంప మునిగిపోయింది నాయన, నువ్వేదో ప్లాన్లు ఇన్ని రోజులు వాళ్ళ ప్లాన్లు చేసబో ఈ రాజుకు చెప్పిను, ఇప్పుడు నీకే ఏకంగా ప్లాన్ గీసేశారు వాళ్ళు, ఇప్పుడు నీకే ముహూర్తం పెట్టేసేసారు, కాబట్టి ఇప్పుడు నిన్నెవరు కాపాడతారు అని ఏమంటున్నాడండి, అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయుదామని ఆ దైవజనునితో అనగా అతడు, డోంట్ వరీ మ్యాన్, ఇక్కడ ఎవరున్నారనుకున్నావు, మనం ఈ లోకంలోని మనం అన్యులుగా లేకపోతే ఒక అమాయకుల్లాగా లేదా ఒక అభాగ్యుల్లాగా కనపడుతున్నాను అనుకున్నావా? నేను నా వెనక ఉన్నవాడు ఎవరో తెలుసా? ఈ సైన్యాలను మించినటువంటి సర్వ సైన్యములకు అధిపతి యగు దేవుడు నా వెనక ఉన్నాడు, మన పక్షమున ఉన్నాడు. కాబట్టి వెంటనే దేవుడికి ప్రార్థన చేశాడండి, నాయనా నువ్వు నాతో ఎప్పుడు ఉన్నావు అన్న సంగతి నాకు తెలుసు, నేను నీ మీద ఎలాంటి అనుమానం నాకు లేదు, కానీ ఈ పనివాడు నీ మీద అనుమాన పడుతున్నాడు, కనుక వీడి కన్నులు తెరిచి నీ మహత్కార్యం ఏంటో ఇతనికి చూపించు. కళ్ళు తెరిచి చూశాడండి, కళ్ళు తెరిచి చూడగానే ఏముంది, మొత్తం ఫస్ట్ చూసింది ఏదో తెలుసా, ఎలీషా చుట్టూ సైన్యం ఉందంట అండి. ఎక్కడ? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చుట్టూ పరలోకపు సైన్య సమూహాలు నీ చుట్టూ ఉన్నాయి, గుర్తుంచుకో, నీ చుట్టూ పరలోకపు సైన్యం నీ చుట్టూ ఉంది, ఇప్పుడు నా చుట్టూ ఉంది, మీకు ఎవరికి కనపడటం లేదు, నా చుట్టూ కూడా ఉంది, నీ చుట్టూ ఉంది, మనందరి చుట్టూ ఉంది. ఏ సైన్యాన్నైతే నీకు కాపలాగా పెట్టాడో, నీ పరిశుద్ధమైన ప్రవర్తన గనక నీతో ఉంటే అదే సైన్యం నీతో నిన్ను కాపాడటానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ నీ ప్రవర్తన పాడుగా ఉందనుకో, ఇదే సైన్యంతో నిన్ను అంతే. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు ఎలీషా చుట్టూను అతను చూడగానే చూడండి ఏముందో, యెహోవా తెరవజేసెను, కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట. ఇప్పుడు పర్వతాన్ని సిరియా సామ్రాజ్యం వాళ్ళు చుట్టారు, ఇప్పుడు సిరియా సామ్రాజ్యం చుట్టూ కూడా ఎవరున్నారు? ఇప్పుడు ఎవరున్నారు? పరలోక సర్వ సైన్య సమూహాలు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళ మాంసపు గుర్రాలు, మాంసం శరీరంతో ఉన్నటువంటి గుర్రాలు. వాళ్ళే దేవుడు పంపించిన గుర్రాలు ఎలా ఉన్నాయి? అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు. అగ్ని గుర్రం వెళితే నష్టం ఎక్కువ లేకపోతే మామూలు గుర్రం వెళితే నష్టం ఎక్కువ? అగ్ని గుర్రం ఎటుపోయినా మండించుకుంటా పోద్ది, అవునా కదా? కాబట్టి ఇప్పుడు ఇది చూశాడు, చూసిన వెంటనే దేవుడికి ప్రార్థన చేశాడండి, నా శత్రువులు నా దగ్గరకు వచ్చారు, ఇప్పుడు మా శత్రువులైన సిరియన్లు మా మధ్యకు వచ్చేసారు, దేవా వీళ్ళందరికీ కూడా కళ్ళు కనపడకుండా, వీళ్ళని కళ్ళు కనపడకుండా అంధత్వం వీళ్ళకి ఇవ్వు, కళ్ళు కనపడకుండా అంధత్వం ఇవ్వడి దేవుడు ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసిన వెంటనే ఎవరికి కూడా కళ్ళు కనపట్టాల, ఎవరికి? సిరియా సైన్యానికి. సిరియా సైన్యం ఎందుకు వచ్చింది? సిరియా సైన్యం ఎందుకు వచ్చింది? ఇజ్రాయేలీని వేసేద్దామనంటే ఎలీషా అడ్డం వచ్చేసాడు, కాబట్టి ఫస్ట్ ఎలీషాని తెగ నరికి ఆ తరువాత సిరియన్లని
సిరియన్లని ఇజ్రాయేలీల మీదకు పంపి వాళ్ళని హతం చేయాలని వాళ్ళ రాజు మాట విని వీళ్ళు వచ్చేసారు. వీళ్ళు వచ్చేసి ఇప్పుడు దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చేసారు. ప్రార్థన చేయగానే వాళ్ళ కళ్ళు పోయినాయండి. ఎవరికి కూడా కళ్ళు కానపట్టలే. బెళ్ళప్ప మాత్రం పక్కన ఉన్నాడు. ఏరా పెద్దోడా బాగున్నావా, అరే ఎందుకురా ముందు కట్టుపోతున్నావు అనంటే వీడికి కనపట్టలే వాడికి కనపట్టలే. ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఎవడకోడు కూడా కనపడుతుంది అన్నట్టు బెళ్ళప్ప ఇస్తున్నారు. ఎందుకంటే సడన్గా కనుసూపు పోయిందంటే పక్కనోడు నమ్మడక, ఏమా పక్కన నమ్ముతుడా, నమ్మడు కాబట్టి అందరూ కూడా ఏం చేస్తున్నారు, అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఎవరికోడు యాక్టింగ్ చేసేస్తున్నాడు. యాక్టింగ్ చేసుకుంటా నువ్వు ఏదో నాకు కనపడుతుంది అంటే నాకు కనపడుతుంది అనుకున్నారు. సరాసరి మనవాడు దిగాడు. దిగిన తర్వాత హలో మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు అని అంటే ఇక్కడ దైవజనుడు ఒక ఆయన ఉన్నాడండి, ఆయన కోసం వెతుకుతున్నాడు. వచ్చింది ఎవరు, ఆ ఎలీషానే పోయి అడుగుతున్నాడు. అంటే వచ్చింది మాట్లాడేది ఎవరో తెలియదు, అసలు ఎవరికి కనపట్టలే. అయితే మీరు నాతో కనుక వస్తే ఆ దైవజనుడు ఎక్కడ ఉంటాడో నేను మీతో చూపిస్తాను, కమాన్ అన్నారు. ఆల్రెడీ దైవజనుడే అకేనా. ఇతను ఏం చేశాడు, సరాసరి వీళ్ళందరినీ కూడా తీసుకొని 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 సరాసరి రాజు ఉన్న ముఖ్య పట్టణము అదే సోమ్రోను. ఏంటిదమ్మది, పాత నిబంధనలో దాని పేరు సోమ్రోను, కొత్త నిబంధనలో దాని పేరు సమరయ. అమ్మా తేడా అర్థమైందా, పాత నిబంధనలో దాని పేరు సోమ్రోను, కొత్త నిబంధనలో దాని పేరు సమరయ. ఈ సోమ్రోను ముఖ్య పట్టణంలో రాజున్నాడు, రాజుతో పాటు సర్వ సైన్యాలు ఉన్నాయి. ఈ ఎలీషా దైవజనుడు వాళ్ళందరినీ కూడా దారి మళ్ళీ చెక్కడ దిశపోయాడు. కరెక్ట్గా ఆ సోమ్రోను ముఖ్య పట్టణంలోని పట్టణం మధ్యకు దిశకు పోయాడు. అక్కడ దిశపోయి రాజు సైన్యం ఎక్కడెక్కడైతే ఉంటారో వాళ్ళ మధ్యలోకి దిశపోయాడు. అందరూ స్టన్ అయిపోయారండి, అందరూ స్టన్ అయిపోయారు. ఇదేంటి, సిరియన్ల వారు మన రాజ్యంలోకి వస్తున్నారేంటి, ఎవడ పొజిషన్ వాడు తీసుకున్నాడు, విల్లు విసిరేవాడు విల్లు, బాణం ఎక్కువ పెట్టేవాడు బాణం, కత్తి పట్టుకునేవాడు కత్తి, వణికేవాడు వనకటం, ఎవడు రంతిలో వాడు ఉండిపోయాడండి. ఎవడ పొజిషన్ వాడు తీసుకున్నాడు, ఈట తీసుకునేవాడు ఈట. రాజుగారు ఒక మాట చెబితే ఇటు పుచ్చకాయ పగిలిపోవాలి, ఇటు తలకాయ పుచ్చకాయ ఎగరాలని అనుకున్నారండి. ఎవడ పొజిషన్ వాడు తీసుకున్నాడు, అందరిని కూడా ఎక్కడ నడిపించాడు, ఇజ్రాయేలు దేశం లోపల, ఇజ్రాయేలు దేశం లోపల సోమ్రోను పట్టణంలోని ఆ రాజు మరియు సైన్యము ఉన్నటువంటి ఆ శత్రువులుగా భావించిన ఇజ్రాయేలు సైన్యం చుట్టూ ఉంది ఈ సిరియన్ సామ్రాజ్యం శత్రువులుగా ఉన్నవారు అక్కడికి వచ్చేసారండి. నాయన కొంచెం కళ్ళు ఓపెన్ చేస్తావా, వీళ్ళకి కళ్ళు ఓపెన్ చేశారు. ఎట్ట ఎట్ట నలుసుకుంటే ఏముంది, చుట్టూ చూసేసరికి ఎవరున్నారు, అందరూ బాణం పట్టేవాడు బాణం, కత్తి పట్టేవాడు కత్తి, అందరూ చూశారు. మనం చూసి వచ్చింది కరెక్టేనా, యాడికి వచ్చేసామరా బాబు, ఇది ఏమైనా కళా నిజమా, గిల్లుకున్నారండి. ఒరే ఇది నిజంగానే ఉంది, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది అనంటే ఏం జరిగింది, ఆల్రెడీ శత్రువులు చుట్టుముట్టారు. ఇప్పుడు ఇప్పుడు శత్రువులు ఏం చేయాలి చెప్పండి, వాళ్ళు ఎందుకు వచ్చారమ్మా సిరియన్లో, ఇజ్రాయేలును చంపాలని పలుమార్లు వీళ్ళ దగ్గరకు వచ్చేసారండి. ఇప్పుడు రాజుకు బాగా ఆగ్రహం వచ్చింది, దైవజనుడా నాయనా ఎలీషా నువ్వేగా చెప్పింది వీళ్ళు మమ్మల్ని చంపాలనుకుంటున్నారన్న సంగతి నువ్వే చెప్పావు కదా, ఏ చేయమంటావా అని ఒక మాట అంటున్నాడండి. చూడండి ఏ మాట అంటున్నారు, 21వ వచనం, అంతటా ఇజ్రాయేలు రాజు వారిని పార చూసి నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అని 2 సార్లు అడిగాడండి. వినపడిందో వినపడలేదో, దైవజనుడికి వినపడిందో వినపడలేదో అని 8 సార్లు అడిగాడు. కొట్టుదునా కొట్టుదునా అంటే మామూలు కర్ర తీసుకొని ఇట్ట కొట్టడం కాదు, ఇట్ట కత్తి బట్టి కొడితే ఎలా ఎగరాలి, ఇప్పుడు తలక ఎలా ఎగిరిపోవాలి, ప్రియమైన వార్లర్ ఛాన్స్ దొరికిందా దొరకలేదండి. ఇప్పుడు ఎవరి దయ వలన శత్రువులైన సిరియన్లు ఇజ్రాయేలీల చేతికి దొరికారు, దేవుడే స్వయంగా శత్రువులని నడిపించేశాడండి, నడిపించేశాడండి. ఇప్పుడు ఎలీషాని ఏమని అడుగుతున్నారు వీళ్ళు, నాయన ఏసేమా నువ్వు మాట ఊ అంటే చాలు ఒక్కొక్కటి తలకే ఫుట్బాల్ ఆడేస్తాం, ఏమంటే ఎన్ని వేల మంది చచ్చిపోతారంటారు, అప్పుడు ఎన్ని వేల మంది చచ్చిపోతారంటారు. శత్రువులు 2 సైన్యాలు ఎదురెదురుగా ఉన్నాయి, ఎదురెదురుగా ఉన్నాయి, నిస్సహాయ స్థితిలో నా శత్రువులు ఉన్నారు. ఇప్పుడు బలం పుంజుకొని కత్తి బలంతో అధికార బలంతో అన్ని ఆయుధాలను చేతబట్టుకొని వీళ్ళు చంపే స్థితిలో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు దైవజనుడు ఎవరిని అడగాలి, దేవుణ్ణి అడగాలి. ఏం ప్రభువా ఏమన్నా సమాజానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా, అవును నాయన ఏం చెప్పాలో రాజుకు చెప్పు. రాజును అన్నాడు, ఏమయ్యా రాజు నువ్వేదో పెద్ద పోటుగాడులాగా వీళ్ళని ప్లాన్ గీసి ఇక్కడికి బట్టకు వచ్చినట్టుగా నువ్వెందుకు అడుగుతున్నావు, నన్ను కొట్టుదునా అని అంటాను, నువ్వా తెచ్చింది నేనా, తెచ్చింది నేనా నువ్వా, నువ్వు కొట్టకూడదు, కొడితే ఎవరు కొట్టాలా, నేను కొట్టాలా,
నేను తెచ్చిందో అలాని తెచ్చింది నేను అలా అని అక్కడ ఒక మంచి మాట అంటున్నాడు అండి. చూడండి ఎంత మంచి మాటో ప్రియమైన వారలారా, నీవు వీరిని కొట్టవద్దు, కొట్టవద్దు. ఎందుకు కొట్టవద్దు తెలుసా? నీ కత్తి చేతను, నీ వీటి చేతను, నీవు చెరపట్టిన వారినైనను కొట్టదు వా. నువ్వేమైనా బట్టకొచ్చావా? ఎందుకంత బీపీతో రగిలిపోతాను? నువ్వేమైనా బట్టకొచ్చావా? నువ్వు బట్టకరాలేదు, దేవుడు నడిపించాడు, నా ద్వారా నడిపించాడు. కొట్టద్దు, కొట్టద్దు. మరి ఏం చేయమంటావయ్యా? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ మాట ప్రియమైన వారలారా. ఏమంటున్నాడు? కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం దేవుడు చెప్పినటువంటి అమోఘమైన ఆలోచన ప్రియమైన వారలారా. ప్రపంచం దేవుని మాటలను ప్రక్కన పెట్టింది కనుకనే ఈరోజు ప్రపంచాలు ఎలా రక్తపాతం చెందుతున్నాయండి. ఆ రోజు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురు, వెళ్ళుదురు. అలా చేయి, వాళ్ళకి భోజనం సిద్ధం చేయి. ఎప్పుడు బయలుదేరారో ఏమో, ఎప్పుడు తిన్నారో ఏమో, ఎప్పుడు బయలుదేరారు? దేవుని ప్రజలు ఉన్న మనం భోజనం చేయి. హే ఇదే మనిషి ఇప్పుడు దాకా వచ్చేసేసామని నిన్న దాకా ఈ ప్లాన్లు చెప్పేసేసి ఇప్పుడు తీరా వాడు దొరికిన తర్వాత భోజనం పెట్టు అంటాడు. ఏంది ఏమన్నా మతేమని చెప్పింది? చెప్పింది చెయ్యి. ఆయన కోపం నీ మీదకి రాకముందే చెప్పింది చెయ్యి. ఇప్పుడు ఏం చేయాలండి? కత్తి మంచి బీపీ మీద ఉన్నారా లేదు? వీళ్ళు కత్తి ఇట్ట పట్టుకున్నాడు. ఇప్పుడు దేని కొట్టాలా? తలకాయ నరకటం పక్కన పెట్టి ఉల్లిపాయలు పెట్టుకొని కస కస కస, అవునా కదా? ఇప్పుడు ఎంతమంది? ఒక సైన్యానికి అన్నం వండాలా? అన్నం వండాలంటే వంటోళ్ళు వచ్చిందాకా టైం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ప్రవక్త అక్కడ నిలబడ్డాడు, దేవుని ఆర్డర్ వచ్చేసింది. ఇప్పటికిప్పుడు వంట చేయాల్సిందే. ఇప్పుడు వంట ఎవరు చేయాలా? ఆ సైనికులే చేయాలా. అరే ఆ డాలు పక్కన పెట్టండిరా, ఈ కత్తి పక్కన పెట్టండిరా, కొంచెం గిన్నె పట్టకరండిరా, అరే అన్నీ నేనే పట్టకరావాలరా, కొంచెం నీళ్లు బరువుగా ఉన్నాయి, పెద్దోడా కొద్ది సహాయం చేయరా, ఒరే ఆ కట్టెలు మాసుకరండిరా, ఏందిరా ఇంకా వాళ్ళు పాపం ఆకలితో అలమటిస్తున్నారా వాళ్ళు. వీళ్ళు ఈ పనులు చేస్తూ ఉంటే వాళ్ళు ఏమనుకోవాలండి? వాళ్ళు ఏమనుకోవాలి? మీరు బాగా ఆలోచించండి ప్రియమైన, వాళ్ళు ఏమనుకోవాలి బాగా ఆలోచించండి. అరే ఈ చేతులతో వీళ్ళని తెగ నరకటానికి వచ్చేసాం, ఈ చేతులతో వీళ్ళని రక్తపాతం చేద్దామని వచ్చేసాం. ఎంత మంచివారు వీళ్ళు, ఎంత మంచివారు వీళ్ళు, ప్రాణం తీద్దామని మేము వచ్చాము, పగవారైనటువంటి మా పట్ల వీళ్ళు భోజనం సిద్ధపరుస్తున్నారంటే దేవుడు అంటే ఇలా ఉండాలి, దేవుడు ప్రజలంటే ఇలా ఉండాలి. ఎంత గొప్పగా మాట్లాడుకుంటారండి, ఎంత గొప్పగా మాట్లాడుకుంటారు ప్రియమైన వారులారా. కత్తి పట్టుకుని అలా నిలబడితే నిస్సహాయంగా ఉండి ఎవరికి వారు ఎంతగా ఏడ్చారు ఆ సైన్యం ఆ రోజు. చీ మందే ఒక బ్రతికేనా, మందే ఒక బ్రతికేనా, అన్యాయంగా అక్రమంగా శత్రువులుగా భావించి ఇలాంటి మంచి వాళ్ళనే మనం చంపేది? ఇలాంటి మంచి వారిని అనుకున్నారు ప్రియమైన వారలారా. ప్రవక్త చెప్పినటువంటి ఒక మాట, దేవుడి శాసనం ఆ మాట, దేవుడి మాటకు ఎంత మంచి ప్రవర్తన, ఎంత మంచి మార్పు వచ్చిందండి వాళ్ళలోనే. ఈ సైన్యం కోపాన్ని తగ్గించుకున్నారు. శత్రువులుగా అయినప్పటికీ కూడా వాళ్ళు చంపబోతున్నా కూడా వారి మీద జాలి చూపించారు, కనికరం చూపించారు. చివరికి తమ కోపాన్నంతా పక్కన పెట్టారు, ఆయుధాలను పక్కన పెట్టారు, వీళ్ళకి వంటలు చేశారు. ఎన్ని వంటలు చేశారు చూడండి, అక్కడ ఎన్ని వంటలు చేశారు. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలు, విస్తార ఏదో సాంబారు ఉండి ఇలా పోసి తినండి రా దరిద్రులారు తొందరపోండి, రాకరాక వచ్చేసారు అనటం కాదు. చేపలు, మాంసం, గుడ్లు, రకరకాల మంచి మంచి విస్తారమైనటువంటి వంటకాలు. దేవుడు చెప్పిన ఒక్క మాటకి పెండ్లి భోజనం చేశాడండి. నిజం చెప్పాలంటే రాజు ఎవరికి? శత్రువులకి. ఆ మాట చెప్పరే, శత్రువులకి. ఎవరికి? శత్రువులకి. శత్రువులు ఎంత బాగా ఆలోచించాలండి చెప్పండి. అలా చేస్తూ ఉంటే ప్రియమైన వారలారా దేవుడు అన్నాడండి, నీ శత్రువుకు గనక భోజనం పెట్టి నీ శత్రువు గనక దప్పికైనప్పుడు దాహమునకిస్తే వాడి తల మీద నిప్పులను కుప్పగా పోస్తావని అన్నాడండి దేవుడు. అప్పుడు వాడు తపన పడిపోతాడు. అమ్మా బాగా ఆలోచించండి ప్రియమైన వారలారా, ఇలా ఎప్పుడైతే చేశారో భోజనం తృప్తిగా తిన్నారు, కత్తితో నరకాలు అనుకున్న వారు చేతులు కలుపుకున్నారు, కౌగులించుకొని ఒకరికొకరు కూడా ఎల్లొస్తామన్నయ్య ఎల్లొస్తాం, ఇంకెప్పుడు కూడా మీ దగ్గరకు రావలే, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు కూడా మీరు మేము శత్రువులను కాదు. ఏమండి అలా చెప్పి అక్కడ ఏం సమస్య పోయిందో చూడండి ప్రియమైన వారిలో, ఏమి సమస్య పోయిందో. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా
వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి భోజనం పెట్టినప్పటి నుండి, పెట్టకముందు ఎన్నిసార్లు ప్లాన్ వేశారు వాళ్ళు? పెట్టకముందు ఎన్నిసార్లు దండెత్తారు వాళ్ళు? ఎన్నిసార్లు ప్లాన్ గీశారు? భోజనం పెట్టిన తర్వాత ఏం జరిగిందంటమ్మా? అప్పటి నుండి సిరియన్ల దండు వారు ఇజ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయను. పగబోయింది. రెండు దేశాల మధ్య ఉన్న శత్రుత్వం దేవుడు చెప్పిన ఒక్క సలహాతో ఒకే ఒక్క మాటతో ఎవరెవరికమ్మా యుద్ధం సమసిపోయింది. రెండు దేశాల మధ్య ఉన్న శత్రుత్వం ఆగిందా ఆగలేదా? మీ పక్కింటామతో నీకున్న శత్రుత్వం ఆగదా అమ్మా? పైగా ప్రియమైన వారలారా, మనకెవరో శత్రువులు కారండి. ఉదయం చెప్పుకున్నాం కదా, మనకున్న ఏకైక శత్రువు అపవాదే. మనకున్న ఏకైక శత్రువు అపవాదే. వాడే సహోదరుడుగా ఉన్నటువంటి నీ పక్షానికి వచ్చి నా మీద విరోధంగా రేపుతున్నాడు, నా పక్షానికి వచ్చి నిన్ను విరోధిగా నాకు నిలబెడుతున్నాడు. నక్సలైట్లు వెనకుంటున్నాడు, పోలీసులతో చంపేస్తున్నాడు. పోలీసులు వెనకుంటున్నాడు, నక్సలైట్లతో చంపేస్తున్నాడు. ప్రియమైన వార్లారా, పాకిస్తాన్ వాళ్ళ పక్కన ఉంటున్నాడు, ఇండియన్స్ను చంపిస్తున్నాడు. ఇండియన్స్ వెనకుంటున్నాడు, పాకిస్తానీలను చంపుతున్నారు. ఇప్పుడు చచ్చిపోయేది ఎవరో తెలుసా? వాడు మాత్రం కంటికి కనబడకుండా, చెవికి వినపడకుండా వాడు అన్ని దిక్కులా వాడే ఉండి ఎవరిని మృంగుదు నాని వెదకుచు తిరుగుచు అనేకులను తన హస్తగతం చేసుకుంటున్నాడు. ప్రియమైన వార్లారు, హస్తగతం చేసుకుంటున్నారండి. మీ పక్కన వాళ్ళతో ఏం గొడవలు లేవండి. చిన్న చిన్న మనస్పర్ధనలే. మనకి ఎందుకు గొడవలండి చెప్పండి? ఏదో చిన్న తెలుసో తెలియకో జరిగింది. దేవుని బిడ్డగా నువ్వు మారావు. మారినటువంటి నీలోనే ప్రవర్తన మారకపోతే, ఆ ప్రవర్తన నీ జీవితంలోనే పాటించకపోతే వాళ్ళ పట్ల ఏముంటుందమ్మా చెప్పు? నువ్వు గనక చేస్తే, దేవుడు అంటున్నాడు, నువ్వు గనక అలా చేస్తే నువ్వు నాకు కుమార్తె అయిపోతావు, నాకు కుమారుడు అయిపోతావు అని అంటున్నారండి. మత్తయి సువార్త 5:44 చూడండి, ఉదయం చదివారు. మత్తయి సువార్త 5:44 నేను మీతో చెప్పున్నదేమనగా యేసు ప్రభువు వారు చెబుతున్నటువంటి గొప్ప మాట అండి. ప్రపంచం ఈ మాటను పాటించి ఉంటే ప్రపంచం ఎప్పుడో శాంతితో వర్ధిల్లేదే. ప్రియమైన వారలారా, యేసు ప్రభువు మాటలు మతానికి సంబంధించినవి కాదండి. ఏదో ఆయన విదేశీ మతస్థుడని ముద్ర వేసుకున్నారు, అనేక మంది నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కన్ను మూసిన తర్వాత ఆయన విలువేంటో అప్పుడు తెలిసింది వీళ్ళకి. పాటించకపోతే కన్ను మూసిన తర్వాతే మనకే తెలిసింది. ప్రియమైన వారలారా, బ్రతుకున్నప్పుడే మనిషితో సమాధాన పడటం మంచిదండి. బ్రతికున్నప్పుడే ఏమండి, మనం బాగా ఆలోచించండి, గొడవలు పడుతున్నాం. గొడవలు పడిన తర్వాత ఒక యాక్సిడెంట్లోని నీ శత్రువే చచ్చిపోతే నువ్వు నిజంగా మనశ్శాంతిగా సంతోషంగా ఉండగలుగుతావు? ఆ రోజు నీ అంతటా నువ్వే కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకుంటావు. ఎవరికి చెప్పవు, కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకుంటావు. వాడికి నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. అనవసరంగా ఎప్పుడు ఏదో చిన్న విషయంలోని, చిన్న మనస్పర్ధంలోని మేము ఇద్దరు విడిపోయాం. ఒకప్పుడు మేము చాలా కలిసి ఉన్నాము, వాడు ఈరోజు చనిపోయాడంటే నాకు చాలా బాధగా ఉందని నీ ఇంటి వాళ్ళకి చెప్పుకుంటాం. తర్వాత చెప్పుకొని బాధపడేదే అప్పుడు ప్రయోజనం లేదు. ప్రియమైన వారలారు, బ్రతికుండగా మనిషిని మనిషిగా ప్రేమిద్దామండి. మనిషిగా బ్రతుకున్నప్పుడే మనిషిని మనిషిగా ప్రేమిద్దాం. ఇవి మీకు శత్రువులు ఎవరున్నారు చెప్పండి, మీరు వెళ్ళి మాట్లాడండి. అమ్మ పలకరించండి, భోజనం పెట్టని అవసరం లేదు. ఒకసారి ముఖం చేదరించుకుంటారు, పోని తిడతారు, తిట్టినా పర్వాలేదు. ఒకసారి పిలువు, లేకపోతే నీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న ఫంక్షన్కి పిలువు. ఒకసారి పోయి నువ్వే ఎందుకు చేయగలపకూడదు, నాది తప్పైంది అని చెప్పలేవా? నువ్వు నాది తప్పైంది, ఒకవేళ తప్పు నీది కాకపోయినా చెప్పలేవా? వాళ్ళని మార్చుకోవాలంటే చెప్పాలి. ప్రియమైన వారలారా, యేసు ప్రభువు వారు అంటున్నారు 5:44, నేను మీతో చెప్పున్నది ఏమనగా పరలోకమందున్న మీ తండ్రికి, మీరు బిడ్డలా, మీరు మారారా, క్రైస్తవులుగా మారారా, ఇదిగో నిజంగా గనక మీరు మారితే పరలోకపు తండ్రికి మీరు బిడ్డలైతే మీరు చేయాల్సిన పని ఏమంటున్నారు? మీ శత్రువులను ప్రేమించండి అమ్మా. వాళ్ళు శత్రువులు కాదమ్మా మీకు, వాళ్ళు కూడా ఈ భూమి మీద కొద్ది కాలమే ఉంటారు, మీరు కొద్ది కాలమే ఉంటారు. ఈ కొద్ది కాలంలో బిడ్డలైనటువంటి మీరందరూ కలిసి సహోదర ప్రేమ మీలో ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండి నాకు ఇష్టానుసారంగా భూమి మీద బ్రతకాలని ఆయన బిడ్డలైనటువంటి మనకు ఆయన ఇచ్చేశాడు. కానీ అపవాది మాయలో పడిపోయి ఒకరికొకరు శత్రువులుగా మారిపోతున్నాం. ప్రియమైన వారు, అపవాదే నిన్ను అతని ఎదుట నిన్ను శత్రువుగా మార్చాడు, అతని ఎదుట నిన్ను వారికి శత్రువుగా మార్చాడు. నీ గురించి నాకు చెడుగా ఆలోచనలు వస్తున్నాయి, నా గురించి నీకు చెడుగా ఆలోచన వస్తున్నాయి. నా వెనక ఉన్నవాడు వాడే, నీ వెనక ఉన్నవాడు వాడే. నన్ను నీతో మాట్లాడనివ్వటం లేదు, నిన్ను నాతోనూ మాట్లాడనివ్వటం లేదు. మన ఇద్దరం సత్యాంత వరకు కూడా మాట్లాడనివ్వకుండా చేసి మన ఇద్దరిని శత్రువులుగా మార్చి దేవుని ఎదుట పెడుతున్నాడు. ప్రియమైన వారు, ఎంత పథకం చూసారా, ఎంత కుట్ర చూసారా? వాడి యొక్క ఉపాయాలు, వాడి యొక్క కుతంత్రాలు మనం తెలుసుకోవాలి. ప్రియమైన వారు,
అందుకోసమే దేవుడు అంటున్నారు మీకెవరు శత్రువులు లేరమ్మా ఈ ఊర్లోనే, ఇక నుంచి ఎప్పటికీ కూడా మీకు శత్రువులు అనే వాళ్ళు ఉండకూడదండి. మీరందరూ కూడా ఈరోజు సంఘంలో కూర్చున్న వారందరూ కూడా దేవుని బిడ్డలుగా, నిజంగా దేవుని బిడ్డలుగా ఉంటే మీ శత్రువులు ఎవరైనా గనక ఉంటే వాళ్ళతో పోయి పలకరించండి అమ్మా, పలకరించండి. పర్వాలేదు, ఏమీ అవసరం లేదు, పలకరించండి. దేవుడు రంగంలోకి దిగుతాడు. ఖచ్చితంగా కూడా ఒక దేశం, ఒక దేశానికి ఉన్న శత్రుత్వమే మారిపోయింది. మన చిన్న మాటలండి, చిన్న మనస్పర్ధనలండి, ఇవి ఖచ్చితంగా కూడా మారిపోతాయి ప్రియమైన వారిలో. ఇంకొక మాట అంటున్నారు చూడండి, మిమ్మను హింసించు వాని కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అమ్మా. అప్పుడు నాకు పిల్లలుగా ఉంటారు, నాకు పిల్లలుగా ఉంటారు, నాకు పిల్లలుగా ఉంటారు. యేసు ప్రభువు వారు తనను హింసించే వారి కొరకు ప్రార్థన చేశాడండి. అలా కనుక ప్రార్థన చేయకపోతే ఈరోజు మనకుందా చెప్పండి? మనకి ఈ భాగ్యం లేదు ప్రియమైన వారలా. మత్తయి సువార్త ఆరో అధ్యాయము 14వ వచనం, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, దేవుడు చెబుతున్నటువంటి మాట అండి. మనుషుల అపరాధాలు, చిన్న పొరపాటు చేశారా, చిన్న తప్పేమైనా చేశారా, ఓకే క్షమించమ్మా. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మిమ్మల్ని క్షమిస్తాడు, మిమ్మల్ని క్షమిస్తాడు. ఎప్పుడు? మీరు మీ సహోదరులని, ఇతరులని, మీ సహోదరులని మీరు క్షమించినప్పుడు మీ అపరాధాలు కూడా ఆయన క్షమిస్తాడు. ఒకవేళ నువ్వు కనుక వచ్చేసి నేను అన్నీ బాగానే ఉన్నాయి కానండి, వాక్యం ఎంతసేపు బాగానే ఉంది కానీ ఎందుకో మొహం అంతా ఏదో ఒక రకంగా ఉందండి ఆమెను పిలవాలంటే అని అనుకుంటావా? అయితే నిన్ను కూడా దేవుడు క్షమించడు, నిన్ను కూడా క్షమించడు. ఆ మాట అంటున్నారండి ఆయనే. ఏమంటున్నారు? మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, 7వ వచనం చూద్దాం. 7వ వచనం, కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు. ఒకవేళ కనుక నువ్వు పిలిస్తే నీ గురించి చెడ్డ మాటలు మాట్లాడతారని బాధపడుతున్నావా? యేసు ప్రభువు వారు 11వ వచనం చూడండి, నా నిమిత్తము ఆయన చెప్పిన మాట కోసం నువ్వు పోయి పిలిచావా? ఆయన చెప్పిన మాట కోసం నువ్వు పోయి పిలిచావా? ఒకవేళ నిన్ను గనక ఏమైనా చెడ్డ మాటలు నీ గురించి మాట్లాడుతున్నారా, నువ్వు సహించమ్మా. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు ఎల్లను, మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకంలో ఫలం రావాలా? లేకపోతే భూమి మీద చిన్న చిన్న మనస్పర్ధనతో దేవుడిచ్చే మహాలోకాన్ని పోగొట్టుకుంటావా ప్రియమైన వారలారా? అది మీ చేతుల్లో ఉంది. శత్రువుకు భోజనం పెట్టే స్థితి రావాలి అని అంటే ముందు వారిని క్షమించండి, వారి అపరాధాలను క్షమించండి. మీరు వెళ్ళి మాట్లాడండి వారితోని. ఒకవేళ పలకరించకపోయావా, వాళ్ళ అపరాధాలను క్షమించకపోయావా, దేవుడు మన అపరాధాలను కూడా క్షమించడు. మీరు క్షమించండి, మిమ్మల్ని కూడా దేవుడు క్షమిస్తాడు. క్షమాపణ పొందిన వాడే పరలోక రాజ్యానికి వెళ్తారు ప్రియమైన వారలారా. మరి నామకార్థంగా ఉంటున్నారా, దేవునికి నిజమైన బిడ్డలుగా ఉంటున్నారనేది మనకు మనం పరీక్షించుకుందాం. దేవుని మాటలను మన జీవితాల్లో పాటిద్దామండి. దేవుడు ఉన్న మహాలోకానికి చేరుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు, మీరు మా పట్ల తండ్రి మీరు చూపినటువంటి మహాకృపను బట్టి తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధుడైనటువంటి మీ కుమారుని తండ్రి మా పాపముల నిమిత్తము తండ్రి బలిగా ఇచ్చి, పాపాత్ములమైన మమ్మల్ని తండ్రి పరిశుద్ధులుగా తండ్రి మార్చి, పరిశుద్ధులుగా కొనసాగటానికి తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని తండ్రి తండ్రి మీకు వందనాలు. తండ్రి మీ పిల్లలైనటువంటి మేము మీకు ఏ కార్యాలు ఇష్టమో, మీరు ఏవి చెబితే తండ్రి ఆ మాటలు మేము పాటిస్తే మేము పరలోకం వస్తారో తండ్రి, మీరు ఇంతవరకు కూడా మాకు వినిపించినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు, విని మర్చిపోయి తమను తాము మోసపుచ్చుకొని నిత్యాగ్నిగుండానికి చేరుకోకుండా తండ్రి ఆ మాటల ప్రకారం ప్రవర్తించి మీరుండే మహాలోకానికి చేరే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మీ బిడ్డల తండ్రి ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా ఓపికగా తండ్రి మీ మాటలు వింటున్నారు తండ్రి. మీరు వినిపించినటువంటి ప్రతి మాట తండ్రి తమ హృదయాల్లో ఫలించలాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి తండ్రి. సంఘాన్ని దీవించండి, సంఘ కాపరిని దీవించండి, సంఘ కాపరి కుటుంబాన్ని దీవించండి. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. సాతానికి దొరకకుండా తండ్రి మీ చిత్తాన్ని జరిగించి మహాలోకానికి అర్హత పొందే బిడ్డలుగా ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని. ఈ ప్రాంతం నుంచి వేరే వెళుతుండగా తండ్రి వాక్యం అనేదాన్ని తండ్రి ఈ ఊరికి కంచెగా వేసి తండ్రి వాక్యంలోని వీరందరినీ కూడా ఫలించులాగా తండ్రి సహాయాన్ని దయచేయమని. మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.